ఛానల్లోకి స్వాగతం అండి. ఆగస్టు 4వ తేదీన ఆషాఢ అమావాస్య వచ్చింది. ఈ యొక్క అతిపెద్ద ఆషాఢ అమావాస్య అనేది ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈ రోజుకు చాలా ప్రాముఖ్యత అనేది కనిపిస్తుంది. అయితే మీ ఇంటి గుమ్మానికి ఇది కడితే కనుక 2 నిమిషాల్లో మీ ఇంట్లో ఉన్నటువంటి దరిద్రం అంతా కూడా పోయి కోట్లు వచ్చి పడతాయి. ఆ విధంగా అంతటి ప్రభావవంతంగా ఈ యొక్క పరిహారం అనేది పనిచేస్తుంది కాబట్టి ఆషాఢ అమావాస్య రోజు ఖచ్చితంగా గుమ్మానికి ఇది కట్టండి. మీరు ఊహించినటువంటి అద్భుతమైన ఫలితాలను చూడగలుగుతారు. అయితే ముఖ్యంగా ఆషాఢ అమావాస్య రోజు ఇంటి గుమ్మానికి ఏం కట్టాలో తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. హిందూ మత గ్రంథాల ప్రకారం ఆషాఢ అమావాస్య రోజు పితృతర్పణాలను ఇస్తూ ఉంటారు. ఇలా చేయటం వల్ల మీ యొక్క పితృదేవతల యొక్క ఆత్మకు శాంతి చేకూరుతుందని, దాని ద్వారా వంశం కూడా వృద్ధి జరుగుతుందని చెబుతూ ఉంటారు. అలాగే ఈరోజు పవిత్ర స్థలాలను సందర్శించి నదీ స్నానం చేసి పిండ ప్రధానాలు కూడా చేస్తూ ఉంటారు. అలాగే ఈరోజు మీ యొక్క పితృదేవతల యొక్క పేరు మీద ఏవైతే దాన ధర్మాలు మీరు చేస్తూ ఉంటారో, ఈ విధంగా చేయటం వల్ల వారికి జనన మరణ చక్రం నుండి విముక్తి లభిస్తుంది. ఖచ్చితంగా వారు మోక్షాన్ని కూడా పొందుకోగలుగుతారు. అయితే ఆగస్టు 3వ తేదీ శనివారం మధ్యాహ్నం 3:30 గంటలకు అమావాస్య ఘడియలు ప్రారంభం కాబోతున్నాయి. ఆగస్టు 4వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3:54 గంటల వరకు ఈ యొక్క అమావాస్య ఘడియలు ఉన్నాయి. పితృదేవతలకు తర్పణాలు విడుస్తారు కాబట్టి సూర్యోదయానికి అమావాస్య ఉన్న రోజే పరిగణలోకి తీసుకోవాలి కాబట్టి ఆగస్టు 4వ తేదీ ఆషాఢ అమావాస్య వచ్చింది. అయితే ఈరోజు పవిత్ర నదుల్లో స్నానం ఆచరించడం ఎవరికైతే వీలు పడుతుందో అటువంటి వారు ఖచ్చితంగా పవిత్ర నదుల్లో స్నానం చేసుకోవాలి, పితృపూజ చేసి తర్పణాలను విడిచిపెట్టాలి, అలాగే అర్హులైన బ్రాహ్మణులకు అన్నదానం చేయాలి. స్వయం పాకం అంటే బియ్యం, పప్పులు, కూరగాయలు ఇటువంటి వాటిని, అలాగే వస్త్రాలను మీరు దానంగా ఇవ్వవచ్చు. దాని తర్వాత పేదలకు, అభాగ్యులకి మీ యొక్క పితృదేవతల పేరు మీద దాన ధర్మాలు చేస్తే కనుక పితృదేవతల యొక్క ఆశస్సులు కూడా ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటాయి. ముఖ్యంగా జాతకంలో పితృదోషం ఉన్నవారు ఎవరైతే ఉన్నారో ఈరోజు ఆలయాలకు వెళ్లి భగవంతుడికి నమస్కారం చేసుకుని ఆలయ పరిసరాల్లో ఉన్న ఏదైనా పూల చెట్టు కింద ఆవ నూనెతో దీపాన్ని వెలిగించండి. ఈ విధంగా చేయటం వల్ల కూడా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. అయితే ఆషాఢ అమావాస్య రోజు ఇంట్లో దేవుడి మందిరం దగ్గర పీఠంపై ఒక ఎర్రటి వస్త్రాన్ని ఉంచండి. దానిపై శివ పార్వతుల యొక్క ఫోటో పెట్టి మీరు పూజ చేయండి. పరమేశ్వరుడికి ప్రీతికరమైనటువంటి మారేడు దళం అంటే బిల్వపత్రం, అలాగే పార్వతీదేవికి ఇష్టమైనటువంటి పసుపు కుంకుమలతో పూలతో మీరు పూజ చేసుకోండి. సుమంగళి ఉపయోగించేటటువంటి అన్ని వస్తువులను కూడా మీరు పార్వతీదేవి పూజ కోసం వినియోగించవచ్చు. అమావాస్య ఘడియలు ముగిసిన తర్వాత ఆ సుమంగళి వస్తువులు అన్ని కూడా తీసుకుని వెళ్లి ఎవరైనా ముత్తైదువును ఇంటికి పిలిచి బొట్టు పెట్టి వారికి అందించండి. ఇలా చేస్తే కనుక మీ యొక్క దాంపత్య జీవితంలో ఎటువంటి దోషాలైతే ఉన్నాయో ఆ దోషాలు అన్ని కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి. అలాగే అమావాస్య రోజు కొన్ని వస్తువులను మాత్రం అస్సలు కొనకూడదు. ఆ వస్తువుల విషయానికి వస్తే నూతన వస్త్రాలు అమావాస్య రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా కొనకూడదు. అలాగే చెప్పులు కూడా అమావాస్య రోజు అస్సలు కొనకూడదు. అలాగే లక్ష్మీదేవితో సమానమైనటువంటి బంగారు ఆభరణాలు కూడా ఈరోజు కొనుగోలు చేయటానికి మంచిది కాదు. నూతన వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, నూతన పెట్టుబడులు పెట్టడానికి కానీ ఈ అమావాస్య అనేది అసలు అనుకూలమైన రోజు కాదు. కాబట్టి అమావాస్య రోజు ఏ నూతన కార్యక్రమాలు కూడా తలపెట్టకూడదు. అలాగే నూతన వాహనాలు కొనుగోలు చేయాలి అనుకునే వారికి కూడా ఈ యొక్క అమావాస్య తిథి అనేది అస్సలు మంచిది కాదు. కేవలం పితృదేవతలను పూజించడానికి, దాన ధర్మాలు చేయటానికి మాత్రమే ఈ యొక్క రోజు చాలా ప్రత్యేకతను కలిగి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఈ నియమాలు ఆషాఢ అమావాస్య రోజుకు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ నియమాలను పాటించాల్సి ఉంటుంది. అలాగే జాతకంలో ఎవరికైతే కాలసర్ప దోషం ఉందో అమావాస్య తిథి రోజు వెండితో చేసిన పాములను పూజించి ప్రవహించే నదిలో విడిచిపెట్టడం వల్ల దోష పరిహారం జరుగుతుంది. అలాగే ఈ యొక్క ఆషాఢ అమావాస్య రోజున నల్ల చీమలకు పంచదార కలిపిన పిండిని, చేపలకు పిండితో చేసిన బాల్స్ ని ఈరోజు ఆహారంగా అందించడానికి ప్రయత్నం చేయండి. అది మీకు చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. అలాగే ఆషాఢ అమావాస్య రోజున నదీ స్నానం చేసి మీరు దానం కనుక చేస్తే ఎంతో విశిష్ట ఫలితాలను మీరు పొందుకోగలుగుతారు. అమావాస్య రోజు పూజ చేసిన తర్వాత అవసరమైన వారికి ఆహారం, బట్టలు మొదలైనవి దానం చేయండి. అలాగే రావి చెట్టు దగ్గర పూజ చేసి
పాలు పంచదార కలిపి అర్ఘ్యం సమర్పించి నైవేద్యంగా పెడితే గనక పూర్వీకుల యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే ఈ రోజున ఈ పరిహారాలు చేయటం వల్ల జాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నా కానీ అవన్నీ కూడా నివృత్తి అవుతాయి. అయితే ఈరోజు ఇటువంటి పరిహారాలు చేయటం వల్ల మీరు ఆశించినటువంటి అద్భుతమైన ఫలితాలను పొందుకోగలుగుతారు. అలాగే గుమ్మానికి ఈ ఒక్కటి కట్టడం వల్ల మీ ఇంటిపై ఉన్నటువంటి నరధృష్టి, నరఘోష ఏదైతే ఉందో అదంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. ఎందుకంటే అమావాస్య తిథి అనేది ప్రతికూల శక్తులకి చాలా విశిష్టమైన రోజు. ముఖ్యంగా కొన్ని క్షుద్ర పూజలు చేయటానికి కావచ్చు, చెడు ప్రయోగాలు చేయటానికి కావచ్చు ఈ రోజు కీలకంగా ఉంటుంది. ఈ రోజున ఇటువంటి పనులు చాలా మంది చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అదంతా కూడా గాల్లోకి వచ్చి మన ఇంట్లో ప్రవేశించే అవకాశం ఉంటుంది. కాబట్టి అమావాస్య తిథి రోజు ఇంట్లో దీపారాధన ఖచ్చితంగా చేసుకోవాలి. అలాగే గుమ్మానికి ఇది ఒక్కటి కట్టండి, నిమిషాల్లో మీ దరిద్రం అంతా కూడా పోయి కోట్లు వచ్చి పడతాయి. అంటే బయట నుండి వచ్చేటటువంటి నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లోకి రాకుండా మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోవటానికి ఈ యొక్క అమావాస్య తిథి రోజు చేసేటటువంటి ఈ పరిహారం ఖచ్చితంగా మనకు శుభ ఫలితాలను ఇస్తుంది. కాబట్టి మీరు గుమ్మానికి ఇది ఖచ్చితంగా కట్టి తీరాల్సిందే. మీరు గుమ్మానికి కట్టవలసింది ఏమిటి అంటే కనుక ఒక ఎరుపు రంగు వస్త్రం. అంటే మీరు పెద్ద ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి, దాంట్లో ఒక కొబ్బరికాయ, అంటే ఆ కొబ్బరికాయకి మీరు బొట్లు పెట్టేసి ఆ కొబ్బరికాయను పెట్టండి. అలాగే రెండు లవంగాలు, రెండు యాలకులు, రెండు కర్పూరం బిల్లలు వేయండి. ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీని ప్రభావవంతంగా తమ లోపలికి లాక్కునే శక్తిని కలిగి ఉంటాయి. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క వస్తువులన్నీ కూడా ఆ ఎరుపు రంగు వస్త్రంలో, ముఖ్యంగా ఆ వస్త్రం వచ్చేసి నూతన వస్త్రం మాత్రమే అయి ఉండాలండి. ఆ యొక్క వస్త్రాన్ని మీరు ఈ యొక్క పదార్థాలన్నీ కూడా వాటిలో వేసేసి మీరు ఎరుపు రంగు దారంతోనే ఆ యొక్క మూటను చుట్టేసేయండి. ఈ విధంగా చుట్టిన తర్వాత ఒక తాడు సహాయంతో మీ ఇంటి గుమ్మానికి, అంటే బయట నుండి ఇంట్లోకి వస్తున్నప్పుడు కుడి పక్కన ఉండే విధంగా మీరు గుమ్మానికి ఒక మేకుకు దీన్ని వేలాడదీయండి. మీరు ఈ విధంగా కనుక చేశారంటే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రానివ్వదు, అలాగే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుందో మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతికూలతలు, సమస్యలు, చిక్కులు, దరిద్రం ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు మెండుగా మీపైన, మీ యొక్క గృహం పైన వచ్చి పడతాయి. కాబట్టి ఈ విధంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. అయితే ఈ అమావాస్య తిథి ముగిసిన తర్వాత రోజు మీరు ఈ యొక్క మూటను వెప్పేసి ప్రవహించే నీటిలో కావచ్చు, ఎవరూ తిరగనటువంటి నిర్జన ప్రదేశంలో కానీ పారవేసి రావచ్చు. ఈ విధంగా మీరు పారవేసి వచ్చేటప్పుడు వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి. ఇంటికి రాగానే మీరు ఖచ్చితంగా తలస్నానం చేసి పూజా మందిరంలోకి వెళ్లి మీరు నుదుట బొట్టు పెట్టుకొని ఖచ్చితంగా దీపారాధన చేసుకోండి. ఈ విధంగా చేస్తే కనుక ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్ళిపోయి సమస్యలకి పరిష్కారాలు లభిస్తాయి. ఆర్థికంగా మీరు ఊహించలేనటువంటి అద్భుతమైన ప్రయోజనాలను పొందుకోగలుగుతారు. మీ జీవితంలో ఉన్నటువంటి దరిద్రం ఏదైతే ఉందో అదంతా కూడా బయటికి వెళ్ళిపోయి కోట్లు వచ్చి పడతాయి. కాబట్టి ఆగస్టు 4 ఆషాఢ అమావాస్య రోజు, అలాగే ఆదివారం రోజు గుమ్మానికి ఈ ఒక్కటి కట్టండి, నిమిషాల్లో మీ యొక్క దరిద్రం ఖచ్చితంగా పోతుంది, కోట్లు వచ్చి పడతాయి. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.